వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న చంద్రబాబుకి కాస్త ఊరట దక్కింది అంగళ్ళ కేసులో చంద్రబాబుకి బెయిల్ దొరికింది షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది చిత్తూరు జిల్లా అంగళ్ళ కేసులో ఇప్పటికే 70 మందికి బెయిల్ వచ్చింది ఇదే కేసులో చంద్రబాబు ఏవన్గా ఉన్నారు రైటికా వరుస కేసులతో చంద్రబాబు నాయుడు అయితే కాస్త ఉక్కిరిబిక్కిరవుతున్నారు కానీ ఈ కేసుకు సంబంధించి అంగళ్ళ కేసులో చంద్రబాబుకి అయితే బెయిల్ దొరికింది షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను హైకోర్టు అయితే మంజూరు చేస్తుంది ఇక చిత్తూరు జిల్లా అంగళ్ళ కేసులో ఇప్పటికే 70 మందికి బెయిల్ ఇచ్చింది ఇదే కేసులో చంద్రబాబు ఏవన్గా ఉన్నారు నిన్న జరిగిన విచారణకు సంబంధించిన వాదోపవాదనల నడుమ చంద్రబాబుకి అయితే బెయిల్ని మంజూరు చేసింది లక్ష పూచీకత్తుతో రైటికా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న చంద్రబాబుకి కాస్త ఊరటైతే లభించింది అంగళ్ళ కేసులో చంద్రబాబుకి బెయిల్ దొరికింది షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది చిత్తూరు జిల్లా అంగళ్ళ కేసులో ఇప్పటికే 70 మందికి బెయిల్ని మంజూరు చేసింది ఇక ఇదే కేసులో చంద్రబాబు ఏవన్గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు రెడిక వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న చంద్రబాబుకి కాస్త ఊరటైతే లభించినట్లయింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రైట్ శివ చెప్పండి ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి విచారణలు అయితే జరుగుతూనే ఉన్నాయి నిన్న కూడా చూసాము లోకేష్ కి సంబంధించి కూడా ఆయనను ఆయన తరఫున వేసిన పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది హైకోర్టు ఈ రోజు చంద్రబాబు నాయుడికి సంబంధించి కూడా బెయిల్ అయితే లభించింది సో ఇవన్నీ పరిణామాలన్నీ టీడీపీ శ్రేణులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి అనుకోవచ్చా ఖచ్చితంగా రేఖ మొత్తమే చూసుకుంటే దాదాపుగా 32 33 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీకి వరుసగా కొంత న్యాయస్థానాల నుంచి ఊరట లభిస్తా ఉంది చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మొన్నటి వరకు అంటే 3 రోజుల క్రితం వరకు కూడా ప్రతి విషయంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం కోర్టు దగ్గర నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగులుతూనే వస్తూ ఉంది అయితే 2 రోజుల క్రితం అంగళ్ళ కేసుకు సంబంధించి ఒక రోజు వరకు అరెస్ట్ చేయొద్దంటాం మళ్ళీ తీర్పుని రేపటికి వాయిదా వేయటం మళ్ళీ తీర్పుని ఈ రోజుకు వాయిదా వేయటం ఈరోజు చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఏపీ హైకోర్టు తన తీర్పుని వెలువరించింది దానికి ముందు కూడా ఏపీ ఫైబర్కి సంబంధించి కూడా ఏపీ ఫైబర్కి సంబంధించి కూడా సోమవారం వరకు అరెస్టు చేయొద్దు అంటూ కూడా ముందస్తు బెయిల్కు మంజూరు చేస్తూ కూడా ఏపీ హైకోర్టు 2 రోజుల క్రితం తన తీర్పును వెలువరించింది ఆ తర్వాత నిన్న లోకేష్కు సంబంధించి కూడా ఏదైతే కేసు ఉందో దీనికి సంబంధించి పిటిషన్ డిస్మిస్ చేయడం అంటే పిటిషన్ డిస్మిస్ సంబంధించి ఈ కేసులో లోకేష్ని తాము ఇంకా నిందితుడిగా చేర్చలేదు ప్రస్తుతం అనుమానితుడిగానే ఉన్నాము ఒకవేళ లోకేష్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా 41 నోటీస్ ఇచ్చిన తర్వాతే తదుపరి విచారణ చేస్తాం ఆ తర్వాత న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన కోసం వెళ్తున్న సమయంలో కూడా ఏదైతే అంగళ్ళ సమీపం గ్రామంలో టీడీపీ వైసీపీ రెండు వర్గాల మధ్య కూడా హోరాహోరి యుద్ధం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులకి తీవ్ర స్థాయిలో గాయాలవటం కొంతమంది పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్లోనే రాళ్ళు కర్రలు వెపన్లు తీసుకొచ్చారని చెప్పి కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు దీంట్లో చంద్రబాబు అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లాకు సంబంధించిన చాలామంది టీడీపీ నేతలపై దాదాపుగా 500 మంది పైగా కూడా పోలీసు అధికారులు
సార్లు కేసు నమోదు చేశారు. దీంట్లో మాజీ మంత్రులు అమర్నాథ్, దేవినేని ఉమ తదితర ముఖ్యమైన నేతలకు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ వారికి కండిషన్ బెయిల్ ఇచ్చింది. వీరంతా కూడా కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారానికి ఒకసారి అంటే ప్రతి శని ఆదివారం కూడా వెళ్ళి అక్కడ సంతకాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న దానికి సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తాజాగా ఈ కేసులో ఏవన్ గా ఉన్న చంద్రబాబు నాయుడుకి ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా ఏపీ హైకోర్టు కొద్దిసేపు క్రితమే తన తీర్పును వెలువరించింది రేఖ. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.